Hello everyone, welcome to my channel. Iroji video lo pillalu ento ishtanga tini kaju biscuits ni intlone ela tayar cheyalo chupistanu. First oka mixing bowl teeskoni andulo 2 cups maida pindi add cheyandi. Ee place lo meeru godam pindi kuda vaadukochu. Tarvata indulo 1/2 teaspoon vaamu and 1/2 teaspoon salt, koncham soda uppu, full teaspoon sugar. Koila miku sweet ekkuva kavalante inko teaspoon add cheskondi. Ee mottham kalisela baaga kalpukovali. Indiloki karigin dalda veskovali. Nenu 2 teaspoons dalda vestunnanu. Ee dalda ki badaluga noonen kani neyin kani vaadukochu. Kani anta crispy ga raavu. Dalda aithe crispy ga gullaga vastayi, perfect texture vastundi. Dalda ni pindi ki baaga pattela kalpukovali. అప్పుడు పిండి బ్రెడ్ పౌడర్ లాగా తయారవుతుంది. దీన్ని గట్టిగా ప్రెస్ చేసి చూస్తే ఇలా ఉండలా ఫామ్ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని వీలైనంత వరకు స్టిఫ్ గా కలుపుకోవాలి. కొంచెం సేపు నానబెడతాం కదా అప్పుడు లూజ్ అయిపోతుంది పిండి. ఇప్పుడు కలిపేటప్పుడు స్టిఫ్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. అప్పుడు పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా ఉండాలి. తర్వాత ఈ పిండిని క్లీన్గా ఉన్న ఫ్లోర్ మీద వేసుకొని బాగా ఒత్తుకోవాలి. కనీసం ఒక 5 మినిట్స్ వరకు ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ఈ పిండిని ఒత్తుకున్న తర్వాత దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. దీంట్లో ఒక పార్ట్ తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ దీన్ని రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా దీన్ని రోల్ చేసుకోవాలి. పొడి పిండి కొంచెం ఎక్కువే చల్లాలి. ఇలా ఈ పిండిని రోల్ చేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్నట్టు మరీ ఎక్కువ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు షార్ప్గా ఉండే బాటిల్ క్యాప్ని తీసుకొని దీన్ని కాజు షేప్లో ఈ పిండిని ఒత్తుకోవాలి. పర్ఫెక్ట్ కాజు షేప్ వచ్చేలాగా అన్ని బిస్కెట్స్ని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒత్తుకున్న తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ ఉండలా చేసుకొని తిరిగి ఒత్తుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ముందుగా చూపించినట్లే పూరీలా ప్రెస్ చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. నేను అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కడాయిని వాడుతున్నాను. ఈ ఐరన్ కడాయిని వాడడం వల్ల క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ అన్నీ. బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బిస్కెట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత దీన్ని గంటలో ఇలా తడుతూ ఉండాలి. అప్పుడు బిస్కెట్స్ అతుక్కున్న బిస్కెట్స్ అన్నీ విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బిస్కెట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బిస్కెట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అయినా బిస్కెట్స్ని ఆయిల్లో వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం విడిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. లేదంటే బిస్కెట్స్ లోపల ఉడకకుండానే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కూడా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బిస్కెట్స్ని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇందులో హాఫ్ బిస్కెట్స్ని పక్కకు తీసుకొని ఈ మిగిలిన బిస్కెట్స్లో మన స్పైసీకి తగినట్లు కారంని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఈ కారంని వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్కి కారం అంతా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ కాజు బిస్కెట్స్ని ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్లా ఇలా చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.